పంచభూతాలు ఉన్నవి ఎంత నిజమో దేవుడున్నాడనేది కూడా అంతే నిజం. అవును, దేవుడు ఉన్నాడనడానికి మన కళ్ళ ముందు జరిగే సాక్ష్యాలే కారణమని చెప్పాలి. నిజానికి కొందరు దేవుళ్ళు ఉన్నారని అస్సలు నమ్మరు. నమ్మకపోవడమే కాకుండా దేవుడి విషయంలో మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఈ సృష్టిలో దేవుడున్నాడు అనేది నిజం. ఆయన మన కంటికి కనిపించకున్నా కూడా ఈ సృష్టిని నడిపిస్తుంది ఆయనే. కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పాలి. అంతేకాదు, కొన్ని కొన్ని చోట్ల జరిగే అద్భుతమైన సంఘటనలు చూస్తూ ఉంటే కూడా దేవుడు ఉన్నాడని అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో చూసినట్లయితే ఇందులో జరిగిన విషయం వింటే మాత్రం ప్రతి ఒక్కరూ షాక్ అవ్వకుండా ఉండలేరు. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. పైగా దేవుడు ఉన్నాడనడానికి ఇది ఒక అద్భుతమైన ఘటన. ఏం జరిగిందో అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడండి, మీకు శివరాత్రి రోజు మంచి జరుగుతుంది. లైక్ కూడా చేయండి. త్రిమూర్తులలో ఒకరు అయిన భగవానుడు శివుడు. శివుడంటే వినాశకారి. శివుడు ఒక్కడే రాక్షసులకు గొప్ప దేవుడు. ఇక శివుడు చాలా భయంకరమైన రూపాలను కలిగి ఉండడమే కాకుండా భయంకరమైన శక్తివంతమైన దేవుడు. పైగా హిందూ పురాణాల ప్రకారం ఎక్కువ ప్రాచుర్యం పొందిన దేవుళ్ళలో ఒకరు శివుడే. అలా ఈయన మహిమలు ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్క హిందువు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. కానీ శివుడు మాత్రం ఎవ్వరి కంటికి కనపడ్డు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే వీడియోలో శివుడికి సంబంధించిన కొన్ని నిజాలు చూస్తే మాత్రం శివుడున్నాడనడానికి ఇది ఒక గొప్ప సాక్ష్యం. పైగా కెమెరాలు రికార్డ్ అయిన సంఘటనలు కాబట్టి చూడగానే ఒళ్ళు పులకరించిపోవడం ఖాయం. అయితే ఇప్పుడు శివుడి గురించి ఒక నిజమైన కథ తెలుసుకున్న తర్వాత కెమెరాలు రికార్డ్ అయిన దేవుళ్ళ మహిమల గురించి మనం తెలుసుకుందాం. అసలు విషయంలోకి వెళ్తే, ఢిల్లీలో ఉండే రాకేష్ అనే వ్యక్తికి ఒక విచిత్రమైన సంఘటన ఎదురైంది. 2019 సెప్టెంబర్లో రాకేష్ తన ఫ్రెండ్స్తో మనీ మహేష్ పర్వతానికి వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. అలా మొత్తం 11 మంది ప్లాన్ చేసుకోగా చివరికి ఒక 4 మాత్రమే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారు. దీంతో ఆ పర్వతంకి వెళ్ళడానికి అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పైగా శివుడి దర్శనం చేసుకోబోతున్నామని అందరూ చాలా సంతోషంలో ఉన్నారు. అలా వీళ్ళు చివరికి మనీ మహేష్కి చేరుకున్నారు. ఇక వాళ్ళు ఎంతో సంతోషంగా కొండ ఎక్కుతూ ఉండగా చివరికి బాగా అలసిపోయారు. వాళ్ళంతా కొండపైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతూ ఉంది. అయితే వాళ్ళలో రాజా అనే వ్యక్తి ఆక్సిజన్ తక్కువ అవ్వడం వల్ల స్పృహ కోల్పోయాడు. దీంతో మిగతా 3 కూడా రాజాను చూసి చాలా భయపడ్డారు. రాజాకు ఏమైందో అని చాలా కంగారు పడ్డారు. ఇక అతన్ని లేపే ప్రయత్నం చేసినా కూడా అతను మాత్రం లేవలేని పరిస్థితి. దీంతో ఆ 3 రాజా పరిస్థితి చూసి గట్టిగా అరవడం ఏడవడం మొదలుపెట్టారు. మా ఫ్రెండ్ కాపాడు అని ఆ 3 శివయ్యను వేడుకుంటూ ఉన్నారు. మేం మీ దర్శనం కోసం వస్తే మాకు ఎందుకిలా చేశావని చాలా ఏడుస్తూ ఉంటారు. అయితే అప్పుడే అక్కడికి ఒక ముసలి వ్యక్తి వస్తాడు. ఇక అతడు చూడటానికి ఒక సాధువులా ఉన్నాడు. ఇక అతడు వాళ్ళతో ఆ అబ్బాయికి ఏం జరిగిందని అడుగుతాడు. అలాగే మీరు ఏం బాధపడకండి, ఆ అబ్బాయికి ఏం కాదు, కాసేపట్లో అతడు లేచి నిలబడతాడు అని అంటాడు. ఇక వెంటనే ఆ సాధువు ఒక అబ్బాయికి పక్కనే చిన్న చెరువు ఉంది, అక్కడికి వెళ్ళి నీరు తీసుకొని రమ్మని అంటాడు. దీంతో ఆ అబ్బాయి సాధువు చెప్పిన చోటకి వెళ్ళి మరీ నీరు తీసుకొని వస్తాడు. ఇక ఆ సాధువు వెంటనే ఆ నీటిని రాజా ముఖంపై చల్లి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దీంతో రాకేష్ అతడి ఫ్రెండ్స్ ఆ సాధువు కూడా ఏం చేయలేకపోయాడని బాధపడతారు. కానీ సాధువు వెళ్ళిన మరుక్షణమే రాజా లేచి నిలబడతాడు. ఆ తర్వాత సాధువుకి థ్యాంక్స్ చెప్పాలని ఆ సాధువు కోసం చుట్టుపక్కల చూడగా అతడు కనిపించడు. దీంతో వారికి వెంటనే అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వచ్చింది సాధువు కాదు, ఆయన రూపంలో వచ్చిన శివుడు అని అనుకుంటారు. దీంతో ఇకపై తమకి ఎటువంటి ఆటంకాలు ఎదురుకావు అని వాళ్ళు ధైర్యంగా అక్కడ నుండి శివ దర్శనంకి వెళ్తారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఆ శివుడే సాధువు రూపంలో వచ్చిన ఆ వ్యక్తిని కాపాడాడు. ఇక్కడే కాదు, ఎవరైనా తన భక్తులు ఆపదలో ఉంటే చాలు, వేరే రూపంలో వచ్చి వారికి సహాయం చేసి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ వీడియో చూసినట్లయితే సాయిబాబా గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సంఘటన ఇది. ఆ రికార్డులో సాయిబాబా విగ్రహం ముందు ఒక రూపం కాంతివంతంగా కనిపించింది. దీంతో ఆ దృశ్యాన్ని చూసి సాక్షాత్తు సాయిబాబానే అని ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావించారు. ఇక తిరుమల శ్రీవారి విగ్రహంకి చెమట వస్తుంది
అని చాలాసార్లు విన్నాం. కానీ ఎప్పుడు కూడా అది నిజమో అబద్ధమో అని నేరుగా అయితే చూడలేదు కదా. కానీ ఇక్కడ వీడియోలో చూసినట్లయితే శ్రీవారికి చెమట పట్టడం మనం గమనించవచ్చు. అక్కడ దేవుడి విగ్రహంని తడుస్తూ కొద్ది విగ్రహంకి చెమట పడుతూనే ఉంది. నిజంగా ఈ సంఘటన అనేది చాలా విచిత్రమైనది కదా. ఇక హిమాచల్ ప్రదేశ్లో ఉన్న హనుమాన్ గుడిలో కూడా ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే అక్కడ ప్రతిరోజు సాయంత్రం సమయంలో కూడా హనుమాన్ పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడ హనుమాన్కి పూజ జరుగుతున్న సమయంలో అక్కడ కొన్ని కోతులు గంట కొడుతూ ఉన్నట్లు మనం వీడియోలో గమనించవచ్చు. ఒకదానికొకటి పోటీగా గంట కొడుతూ అక్కడ బాగా గెంతులాడుతూ ఉన్నాయి. అయితే చాలాసార్లు శివలింగంపై నాగపాములు వచ్చిన దృశ్యాలు మనం సోషల్ మీడియాలో చాలా చూసి ఆశ్చర్యపోయాం. కానీ ఇక్కడ వీడియో చూస్తే ఒక దగ్గర తవ్వకాలు జరుగుతూ ఉండగా అక్కడ ఒక పాము ప్రత్యక్షమైంది. దీంతో ఆ పామును అక్కడ నుండి ఎంత తరిమి కొట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ పాము వెళ్ళలేదు. దీంతో దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ పాము దగ్గర శివుడి విగ్రహం ఉంది. అంటే ఆ పాము శివుడి విగ్రహంను కాపాడటానికి ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంది. ఇక ఇటీవలే ప్రారంభమైన అయోధ్య రామమందిరం దగ్గర కూడా ఒక కోతి రామమందిరం ముందు ఉన్న గంట స్తంభం ఎక్కి గంటను కొడుతోంది. అది అలా ప్రతిరోజు ఆ కోతి అలానే చేస్తూ ఉంటుందని అక్కడి వాళ్ళు కూడా తెలిపారు. దీంతో ఆ కోతి ఎవరో కాదు హనుమంతుడని చాలామంది భావించారు. అయితే కొన్ని చోట్ల దేవుడి కళ్ళల్లో నుండి నీరు వస్తున్నాయని మనం కొన్ని వీడియో చూస్తే ఉన్నాం. అయితే ఇక్కడ వీడియో చూసినట్లయితే అచ్చం అటువంటి సంఘటనే జరిగింది. కర్ణాటకలో ఉండే ఒక హనుమంతుడి ఆలయంలో హనుమాన్ కళ్ళల్లో నుండి నీరు రావడం మనం గమనించవచ్చు. అసలు హనుమంతుడి కళ్ళల్లో నీరు ఎందుకు వచ్చిందో అనేది అక్కడున్న వారికి అర్థం కాలేదు. కానీ అది హనుమంతుడి కన్నీరు అని వాళ్ళు భావించారు. ఇక ఈ వీడియో చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు. శ్రీరామనవమి రోజు రాముడి మందిరంలో సాయంత్రం సమయంలో హరికథ జరుగుతున్న సమయంలో ఒక కోతి నేరుగా అక్కడికి వచ్చి అక్కడున్న గురువుల దగ్గరికి వెళ్ళింది. ఇక ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చొని అతన్ని దగ్గర తీసుకొని ముద్దు పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కోతి ఎవరో కాదు స్వయంగా హనుమంతుడే వచ్చాడని అనుకున్నారు. అయితే ఇటువంటి ఘటన మరొక చోట కూడా జరిగింది. 2018 హనుమాన్ జయంతి రోజు ఒక కోతి హనుమాన్ గుడికి వచ్చి అక్కడున్న భక్తులని ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది. అయితే ఒక సాయిబాబా గుడిలో ఒక కోతి చేతిలో పువ్వులు పట్టుకుని సాయిబాబా దర్శనం కోసం వేచి చూడడం మనం గమనించవచ్చు. అయితే శ్రీనగర్లో ఉన్న గణపతి ఆలయంలో అద్భుతం చోటు చేసుకుంది. మామూలుగా గణపతికి ఎలుకల మధ్య ఎటువంటి సంబంధం ఉందో మనం పురాణాల్లో తెలుసుకున్నాం. అయితే ఇక్కడ వీడియోలో చూసినట్లయితే ఒక వినాయకుడి విగ్రహంపై తెల్లెలుకలు చాలా ఉన్నాయి. అలాగే అక్కడ పాము కూడా ఉండడం మనం చూడొచ్చు. ఇక ఏ జంతువులకైనా 2 కొమ్ములు మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ వీడియో చూసినట్లయితే ఒక ఎద్దుకి ఏకంగా 3 కొమ్ములు ఉండడం విశేషం. దీంతో ఈ ఎద్దును చూసి చాలామంది ఇది నంది అని భావించి దానికి దండం కూడా పెట్టుకున్నారు. అయితే తమిళనాడు పేరంబలూరు గ్రామంలో శివుడికి పూజ జరుగుతున్న సమయంలో అక్కడికి ఒక నాగుపాము రావడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఆ పాము శివలింగం దగ్గరే ఉండడంతో అక్కడికి చాలామంది భక్తులు వచ్చి ఆ నాగుపామును దర్శించుకున్నారు. శివరాత్రి రోజు ఇలా జరగడం ఇది నిజంగా మహా అద్భుతమని అంటున్నారు. కర్ణాటకలో దురారాలో ఉండే దుర్గామాత ఆలయంలో ఒక మహా అద్భుతం జరిగింది. కావాలంటే వీడియో చూడండి. అక్కడ అమ్మవారి కళ్ళు మూసినట్లే ఉండి హఠాత్తుగా కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా ఉంది. ఇదంతా ఇలా ఉంటే రామసేతువు అబద్ధమని కొందరు అంటూ ఉంటారు. కానీ రామసేతువు నిజమే అని నిరూపించడానికి రామ మందిరం దగ్గర రామసేతువు రాయిని పెట్టారు. ఆ రాయి చాలా బరువుగా ఉన్నప్పటికీ కూడా అది నీటిలో వేస్తే మాత్రం మునక్కుండా తేలుతూ ఉండడం వీడియోలో మనం చూడొచ్చు. ఇక ఈ వీడియోలో చూస్తే వీరభద్ర మందిరం దగ్గర ఉన్న ఈ పెద్ద చెట్టు కింద శివలింగం వెలిసింది. అక్కడే కాకుండా ఆ చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరిపినప్పుడు చాలా శివలింగాలు బయటపడ్డాయని తెలిసింది. ఇక ఈ దేవుడిని ఏ కోరిక కోరినా కూడా వెంటనే తీరుస్తూ ఉంటాడని తెలిసిందే. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా మరెన్నో ఆలయాల్లో కూడా చాలా అద్భుతాలు జరిగాయి. కాబట్టి దేవుడు ఉన్నాడనడానికి ఇంతకంటే మరో ప్రూఫ్ అవసరం లేదని చెప్పాలి కదా. మరొక్కసారి మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్తూ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఓం నమశివాయ అంటూ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.